శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాత్. మకర రాశి వారికి విలంబిన సంవత్సరం శ్రీరామనవమి తర్వాత 15 రోజుల్లో ఎలా అవుతుంది అనే విషయానికి వచ్చినప్పుడు, మకర రాశిలో మనకి ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కేతు ఒకడు ఉన్నాడు, కానీ 12 గంటల మాత్రం శని గురువులు ఉన్నారు. ఖర్చు పెట్టే స్థలంలో శని గురువులు ఉన్నారు. నిర్ణయం తీసుకునే దానికంటే ముందుకి దాని ఆర్భాటం కోసం 3 గంటలు ఖర్చు పెట్టేసి వస్తుంది. అలాగే 3 గంటల శుక్రుడు ఉన్నాడు, అదేవిధంగా 7 గంటల రాహు ఉన్నాడు, రాజ్యాన్ని ఉన్నాడు. మకర రాశిలో చదువు విషయంలో అద్భుతంగా ఉంది. పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, కానీ ఇప్పుడు నీట్ అనుకోండి, లేదంటే మెయిన్స్ అనుకోండి, లేకపోతే ఇంకేవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకోండి, పిల్లలు చిన్నపిల్లలు అవే రాస్తున్నారు కాబట్టి దాని గురించి ప్రత్యేకం చెప్తాం. వాళ్ళకి మాత్రం సూపర్ బ్రహ్మాండం ఉంటుంది. చదువుకి ఏం ఆటం ఉండదు. చదువుకి ఇప్పుడే కాదు, ఇంకో 3 నెలల 4 నెలల వరకు ఇక్కడ ఆట. మకర రాశి వరకు వెనక్కి చూసుకోకూడదు. చదువు విషయంలో ఒక మార్క్ ఎక్కువే తక్కువ రానికి అవకాశం ఉంది. కానీ ఈ 12 ఇంట్లో ఉన్న శని గురి కారణం అంటే, ఓకే చదువుకుంటున్నా, ఆ చదువు కోసం ఖర్చు పెట్టచ్చు. అలాగే వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుని దానికోసం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. విపరీతమైన ఖర్చు అవుతుంది ఒక పక్క, ఒక పక్క మంచి జరుగుతుంటే ఇంకో పక్క ఖర్చు అయిపోతుంది. సో ఒక పాజిటివ్గా తీసుకుంటే మంచి జరుగుతుంది కదా, హ్యాపీగా రాజ్యంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఉద్యోగ స్థానంలో బలంగా ఉందనుకుంటే గొప్ప వచ్చింది జీతం ఏమో వేరే రకంగా ఖర్చు అవుతుంది. సో ఈ ఖర్చుని మాత్రం కంట్రోల్ చేయడం కష్టం. ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మకర రాశి వారికి అనంతర 15 డేస్ ఈ ఖర్చు మాత్రం ఆపడం కష్టం. లేదో రకమే బలం అవుతూనే ఉంటుంది. సో దానిలో మనం జాగ్రత్త పడాల్సి వస్తుంది. 15 రోజుల తర్వాత కుజుడు ఎప్పుడైతే స్వక్షేత్రంలోకి వస్తాడో, అంటే మకరంలో ఉచ్చస్థితిలోకి వస్తాడో, ఇంకా ఒక్కసారి అక్కడ రాగానే బలం పెరిగిపోతుంది. తీసుకున్న నిర్ణయాలు మోర్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. చంద్రుడు ప్లస్ కుజుడు కలిసి చంద్రమండలి యోగం అంటారు. ఆ యోగంలో మహా అద్భుతంగా ప్రాణించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎలా ఉన్నప్పటికీ, అమ్మవారు చెన్ని అమ్మవారి యొక్క మంత్రాన్ని కానీ సాధించే ప్రయత్నం చేస్తాను. నారాయణ సాక్షి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః, ఈ మంత్రంగా సాల్వ్ చేస్తే ఈ ఖర్చు అవ్వడం దాంట్లో, నిర్ణయం తీసుకున్న దాంట్లో కొంత సఫలీకృతం ఉండి శుభకార్యం కోసం ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఆనందకరంగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి, డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడే అవకాశం చెప్పగలుగుతాం. శుభం మీరు.